Hello friends, welcome back to our channel. Heroes naku chala chala santoshanga undandi. Endukante mana channel recent ga 1000 subscribers ni cross chesindi. Andukani manaspoorthiga nannu encourage chesina prathi okkalaki kuda mana subscribers andarki chala chala thanks cheptunnam ani cheppi ee roju nenu mee munduku vachanu. Friends, relatives, family members andaru kuda baaga encourage chestunnaru. అలా కాకుండా ఎవరో తెలియని వాళ్ళందరూ కూడా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అందరూ కూడా నన్ను ఎంతో ఎంకరేజ్ చేసి మంచి మంచి కామెంట్స్ పెట్టి ఆంటీ ఇది చేయండి అది బాగా చేశారు ఇది బాగా చేశారని పిల్లలు అలాగే పెద్దవాళ్ళందరూ కూడా చాలా బాగా చెప్తున్నావమ్మా తల్లి అనుకుంటూ చక్కగా ప్రేమగా మాట్లాడుతుంటే నేను ఎవరో కూడా మీకు తెలియాలి కదా. ఇప్పటి వరకు నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేనెవరు నేను అసలు ఎందుకు స్టార్ట్ చేశాను అనే విషయం మీతో షేర్ చేసుకునే టైం నాకు అంటే అవకాశం నేను నాకు రాలేదు. ఈరోజు మీతో చెప్పకపోతే ఇంకా మన ఫ్యామిలీ పెద్దదైన తర్వాత అప్పుడు చెప్తే బాగుండదు కదా, అందుకని స్టార్టింగ్లోనే నేను ఎవరో మీకు తెలియాలని చెప్పేసి ఈరోజు నేను మీతో ఈ వీడియో చేయబోతున్నాను. ముందుగా నా పేరు లక్ష్మి అండి. ఫస్ట్ నా ఫ్యామిలీ గురించి చెప్తాను. నేను మా వారు ఇద్దరు అమ్మాయిలు. నాకు పెద్దమ్మాయి ఎంఎస్ చేసి యుఎస్లో అక్కడే జాబ్ చేస్తూ సెటిల్ అయింది. రీసెంట్గా లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే మ్యారేజ్ చేశాము. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మా వారు, నేను, చిన్నమ్మాయి ముగ్గురం కలిసి హైదరాబాద్లో ఉంటున్నాము. ఇది మా ఫ్యామిలీ అండి. నెక్స్ట్, ఇప్పుడు నేను అసలు ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాననే విషయానికి వస్తే నాది కొంచెం చిన్న పాస్ట్ లైఫ్ చెప్తానండి. నాకు చాలా ఎర్లీగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ చేశాను. మ్యారేజ్ అయిన వెంటనే మా వారు ఒక కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు. ఆ కాలనీలో ఏంటంటే చాలా బాగుండేదండి. లేడీస్ క్లబ్ ఉండేది, భజన్స్ అని, ఆటలని, పాటలని, మంచి టెంపుల్ ఉండేది. టెంపుల్లో కూడా మంచి పూజలు భజనలు అన్నీ చేసేవాళ్ళం. నేను 18 ఇయర్స్ టీచింగ్ ఫీల్డ్లో పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. చాలా బాగుండేది లైఫ్, చాలా బిజీ బిజీగా ఉండేదాన్ని. ఆటలు, పాటలు, ముగ్గులు, వంటలు రకరకాలుగా షేర్ చేసుకోవటం ఫ్రెండ్స్తో, అలా చాలా మంచి లైఫ్ గడిపానండి. తర్వాత రీసెంట్గా పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి 4-5 ఇయర్స్ బ్యాక్ నేను సిటీకి షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయిపోయిన దగ్గర నుంచి కూడా ఆ బిజీ లైఫ్ అలవాటైపోయి ఇక్కడ కూడా సమితిలని, భజన్స్ అని కొంచెం అంత కాకపోయినా కొంచెం బిజీగానే ఉంటూ వచ్చాను. ఈ లాక్డౌన్ అప్పటి నుంచి కంప్లీట్గా కాళ్ళు కట్టేసినట్టు అయిపోయిందండి. ఇంట్లోనే ఉండటం, ఏం చేయాలో తెలియకపోవటం, ఇంకా ఫోన్స్లో వీడియో కాల్స్లో మాట్లాడుకోవటం. చెప్పాను కదా మా అమ్మాయి యుఎస్లో ఉందని చెప్పేసి, మా అమ్మాయి కూడా అమ్మ అది ఎలా చేయాలి ఇది ఎలా చేయాలని చెప్తూ ఫోన్లు చేస్తూ ఉండేది. నేనేంటంటే ఇంకా వీడియో కాల్స్లోనే దానికి ఈ పచ్చడి అమ్మ, మా అమ్మ చేసిన పచ్చడి ఎలా, అది ఆ కూర ఎలా చేస్తుంది, ఇలా అన్నీ అడుగుతూ ఉండేదన్నమాట. నేను దానికి వీడియో కాల్లో ఎదుర్కొండా ఇలా చేయాలమ్మా, అలా చేయాలి, దీనిలో ఇంత చింతపండు వేయాలి, ఇంత ఉప్పు వేయాలని సరదాగా అలా చేస్తూ వచ్చాను. తర్వాత మా సిస్టర్స్కి కూడా నేను, మా చెల్లికి, మా అక్కకి, వాళ్ళకి కూడా నేను పికిల్స్ అవి పెడుతుండేదాన్ని. నేను ఛానల్ స్టార్ట్ చేసింది కూడా మనం మంచిగా ఊరగాయలు పెట్టుకునే టైంలోనే స్టార్ట్ చేశాను కదా. ఆ టైంలో మా చెల్లి ఫోన్ చేసి, ఎప్పుడు నేను ఇయర్లీ పెట్టుకునేటప్పుడే వాళ్ళకి పెట్టేసేసి ఇచ్చేదాన్ని, లేదా నేను విజయవాడ అటు ఏలూరు అటు వెళ్ళినప్పుడు వాళ్ళకి పెట్టించేదాన్ని. అలాగా ఇప్పుడు ఈ సంవత్సరం వెళ్ళటానికి లేదు కదా, ఇంట్లోనే నేను ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళకి వీడియో కాల్లో, అక్క నేను ఇట్లా ఆవకాయ పెట్టుకోవాలి ఎలా చేయాలి ఏంటంటే వీడియో కాల్లోనే డైరెక్ట్గా దానికి చేసి ఇలాగ చెప్పమ్మా, ఈ కొంత కాయలు సైజు చూపించేది, ఈ కాయకి ఇంత ఉప్పు వేయాలి, ఇంత ఆవు పిండి వేయాలి, ఇంత కారం వేయాలని అలాగా డైరెక్షన్స్ ఇస్తూ నేను చెప్తూ వచ్చాను అనమాట. వాళ్ళు చేసి మా అమ్మాయి కూడా, అమ్మ పర్ఫెక్ట్గా కుదిరింది, మా అమ్మ చేసినట్టే వచ్చింది, నువ్వు చేసినట్టే వచ్చింది అని చెప్తుండేది. అలాగే మా సిస్టర్స్ కూడా, నువ్వు పెట్టినట్టే పచ్చడి వచ్చిందక్క, చాలా బాగుందక్క అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మా పిల్లలతో షేర్ చేసుకునేదాన్ని. ఆ పాప ఏం చేసిందంటే, అమ్మ నీకు ఇంత టాలెంట్ ఉంది కదా, నువ్వు ఇంత బాగా చెప్తున్నావు, అమ్మ నువ్వు కూడా ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు కదా, యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి మా పెద్ద పాప, అల్లుడు, మా చిన్న పాప వీళ్ళంతా కూడా బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. అందుకని చెప్పి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానన్నమాట. ఛానల్ కూడా ఆల్ ఆఫ్ సడన్ స్టార్ట్ చేసేసామండి. ఒకరోజు నైట్ మా అమ్మాయి కాల్ చేసి, అమ్మ రేపు నువ్వు పికిల్స్ పెడతానంటున్నావుగా, ఆవకాయ తొక్కుడు పచ్చడి అవి పెడతానంటున్నావు కదా, అవన్నీ షూట్ చేసి నాకు పంపి, రేపు నేను పోస్ట్ చేస్తాను నీకు యూట్యూబ్లో అంది. నాకు వణుకు స్టార్ట్ అయిపోయింది. అసలు ఏంటి యూట్యూబ్ ఏంటి, ఛానల్ ఏంటి, నేను చేయటం ఏంటి, ఏదో మామూలుగా పచ్చళ్ళు ఇవన్నీ ఏదో చేసేస్తాను కానీ ఛానల్ అనేసరికి నాకు షివరింగ్ స్టార్ట్ అయిపోయిందండి. ఏదో ఇట్లు ఇప్పుడు ఇంత బాగా మాట్లాడేస్తున్నాను కదా, స్టార్టింగ్లో అయితే మాత్రం చాలా షివరింగ్ వచ్చేది. మీరు పాత వీడియోస్ అన్నీ చూస్తే కనుక అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ ఉందో తెలుస్తుంది. నాకే ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది. చక్కగా రెడీ అయ్యేదాన్ని, ఆ కెమెరా పెట్టగానే ఇలా చెప్పాలి అలా చెప్పాలి స్క్రిప్టెడ్ లాగా అలా మాట్లాడేసేదాన్ని అనమాట. ఇంత ఫ్రీగా అప్పుడు నాకు లేదు. ఒక 10-15 వీడియోస్ వరకు కూడా నాకు అంత లేదు. తర్వాత నా ఒరిజినాలిటీ ఇప్పుడు ఇది అనమాట. నా ఒరిజినాలిటీ మాట్లాడుతూ పోతే ఎన్ని గంటలైనా మాట్లాడేస్తానండి. నాకు మాట్లాడటం అంటే కూడా చాలా ఇష్టం. అందుకని ఏంటంటే నాకు అప్పుడు అంత తెలియక అలా చేశానన్నమాట. ఇలా స్టార్ట్ అయింది మన ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే
మన ఛానల్ కంటెంట్ గురించి ఒకసారి చెప్తానండి. మన ఛానల్ కంటెంట్ వచ్చేసి నేను మా పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్న పూజా విధానాలు, పాటలు, సాంప్రదాయాలు, అలాగే అమ్మ దగ్గర, అత్తగారి దగ్గర నేర్చుకున్న, ఇప్పటి జనరేషన్ వాళ్ళు మిస్ అవుతున్న పాతకాలపు వంటలు, పాతకాలపు వంటలనే కాకుండా అప్పుడప్పుడు పిల్లలు ఇష్టపడే స్పైసీ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఇలా రకరకాల కంటెంట్ ఉన్న వీడియోస్ మన ఛానల్లో ఉంటాయండి. ఇంకా మీరు ఇచ్చే ఇంత మంచి సపోర్ట్ని నా రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ఇంకా నాకు తెలిసిన కొన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నానండి. చూసారు కదండి మన ఛానల్ కంటెంట్ ఏంటో. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్టు ఇలాగే ముందు ముందు కూడా నాకు ఉండాలని కోరుకుంటూ మరొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.